కుటుంబ పోరు కడప జిల్లాలో అవినాష్ రెడ్డికి శాపంగా మారబోతోందా బరిలో షర్మిల ఎంట్రీతో వైఎస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు మనతో ఉన్నారు లతగారితో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే కుటుంబ పోరు కడప జిల్లాలో అవినాష్ రెడ్డికి శాపంగా మారబోతోందని కడపలో షర్మిల ఎంట్రీతో వైఎస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి రాజశేఖర్ రెడ్డి గారికి కడప జిల్లా కంచుకోట లాంటిది ఆయన బతుకున్నప్పుడే కానివ్వండి వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారి దగ్గర నుంచి కూడా కడప జిల్లాని మొత్తం ఆధిపత్యంగా వాళ్ళే ఎప్పుడు ఎలక్షన్స్లో గెలవటమే కానివ్వండి పులివెందలే కానివ్వండి కడప జిల్లా కొన్ని నియోజకవర్గాలే కానివ్వండి ఎంపీ మీద వాళ్ళకు ఒక గ్రిప్ అనేది ఉంది సో ఆయన కాలం చేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారు కూడా పోటీ చేయాలనే దాని మీద ఉండటమే కానివ్వండి కానీ ఆయనకి అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించకపోవటమే కానివ్వండి సరే ఆ ప్లేస్లోకి షర్మిల గారిని తీసుకురావాలని ఆయన తాపత్రయపడటమే కానివ్వండి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డుపట్టమే కానివ్వండి ఆయన మళ్ళీ అవినాష్ రెడ్డిని తీసుకురావటమే కానివ్వండి తీసుకురావాలనే ప్రయత్నంలోనే రెడ్డి గారిని చంపటం కానివ్వండి ఇవన్నీ చేసేటప్పటికీ కూడా అంటే ఆయన ఎందుకో అవినాష్ రెడ్డికి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్నంతా ఓ పక్కన పెట్టేశాడు అవినాష్ రెడ్డికి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అంటే ఆధిపత్యంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డికైనా ఉన్నత స్థాయికి వెళ్తాదనే ఒక భయంతోనే అనేది ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పటి నుంచి ఇవి పాదయాత్ర చేస్తున్నారు కదా మూడు వేల కిలోమీటర్లు తిరిగారు ప్రజల్లో ఈవిడి మీద ఒక ఒపీనియన్ అంటూ వచ్చింది ఈవిడికి రాజకీయం వాళ్ళ నాన్నగారు ఉన్నంత వరకు ఈవిడికి రాజకీయాల్లో ఎలాంటి అవగాహన లేని వ్యక్తి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత ఈవిడ రాజకీయాలకి రావటమే అంటే పాదయాత్ర మూలాన రాజకీయాల్లోకి వచ్చినట్టే కదా సో అట్లా ఈవిడికి ప్రజల్లోకి రావటం జరిగింది సో ఈవిడికి వచ్చిన ఆదరణే కానివ్వండి అది జగన్మోహన్ రెడ్డికి తట్టుకోలేకపోయిన పరిస్థితి అంటే భారతి రెడ్డి గారు కూడా సో ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నాడు సో ఇక్కడ నుంచి మోయాల్సి వస్తే భారతి గారే అప్పుడు మూసేవాళ్ళు కాబట్టి సో జైలుకెళ్ళి చెప్పటమే కానివ్వండి రేపు పొద్దున సీఎం అయిన తర్వాత సరే గెలిపించారు ఫ్యామిలీ అంతా కలిసింది గెలిపించారు అన్నీ జరిగిన తర్వాత కూడా ఆవిని ఆయన ఒక సీఎం అయిన తర్వాత కూడా అంటే ఈ కేసుల మూలన మళ్ళీ జైలుకెళ్ళాల్సి వస్తే అప్పుడు ఎక్కడ షర్మిల గారు మళ్ళీ సీఎం అవుతారా లేకుంటే విజయమ్మ గారు సీఎం అయిపోతారేమో సో భారతిరెడ్డి గారికి ఈ డౌట్లు వచ్చాయి సో వీళ్ళ ఫ్యామిలీని దూరం చేస్తే సో నెక్స్ట్ నేనే సీఎంగా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే నేను సీఎంగా ఉండొచ్చు అనే ఒక ఆలోచన అయితే ఆవిడకి ఖచ్చితంగా వచ్చినట్టే కనపడుతుంది దాంతో భాగమే ఆ ప్లేస్లోకి ఎలాగైనా సరే షర్మిలాని రాజకీయం పరంగా ఎదగనివ్వకూడదు అనేది ఆవిడ ఫస్ట్ నుంచి ఒక స్కెచ్ అనేది రెడీ చేసినట్టే కనపడుతుంది దానిలో భాగమే అవినాష్ రెడ్డి గారిని తీసుకురావటం రాజకీయ పరంగా తీసుకొచ్చి ఆయన ఒక ఎంపీ సీటుకి పెట్టాలన్నప్పుడు ఆ వివేక్ గారికి నచ్చకపోవటం సో దానిలో ఆయన చంపించటం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు షర్మిల గారు ఏమంటే ఆవిడ ప్రచారాల్లో రాజశేఖర్ బిడ్డ వచ్చాను నాకు ఓటేస్తారా రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని చంపిన వివేక్ గారిని చంపిన వివేకానందరెడ్డి గారిని చంపిన అంతకుడికి ఓటేస్తారా అని డైరెక్ట్గా అడుగుతున్నారు అంటే అవినాష్ రెడ్డి గారు హంతకురనే హంతకులనే ఆవిడ చెప్తున్నారు అక్కడ సో ప్రజలు మీరే ఆలోచించాలి మీరు ఆలోచించి మీరు డేషన్ తీసుకోవాలనేది ఆవిడ బహిర్గతంగాను ఓపెన్గాను చెప్తున్నారు సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే హంతకుడిని ఎంటబెట్టుకొని తిరిగినప్పుడు కొంచెం ఆ గిల్టీనెస్ ఎలాగైనా ఉంటుంది ఆ గిల్టీసే కానివ్వండి రేపు ఓడిపోతామనే కానివ్వండి ఇంకోటి ఎంట పెట్టుకొని తిరిగి రేపు ఓడిపోతే ఇంకా పరుగు పోతుంది చెల్లెల దగ్గర సో రేపు రేపు పొద్దున మళ్ళీ నేను నిజంగా జైలుకి వెళ్తానేమో జైలుకి వెళ్తే ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు బేసిక్గా దానిలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే వైసీపీలో ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళకు వస్తుంది కాంగ్రెస్ వస్తుందన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది షర్మిల అధ్యక్షురాలుగా ఉన్నారు అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటున్నారు బిడ్డగా ఉంది సో అలాంటప్పుడు మేము కాంగ్రెస్కి వెళ్ళిపోతారు రేపు పొద్దున్న ఈ పార్టీ మొత్తం కొలప్స్ అయిపోతుందేమో అనే ఒక టెన్షన్ అయితే జగన్మోహన్ రెడ్డికి స్టార్ట్ అయిపోయింది సో దాంట్లో ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎవరితో ఎమ్మటి పెట్టుకొని తిప్పుతున్నాం ఏది కూడా ఏమీ తెలియట్లేదు ఖచ్చితంగా హంతకుడిని అయితే ఎమ్మట పెట్టుకొని తిరుగుతున్నాడు అని కడప ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఓకే వైఎస్ షర్మిళ వర్సెస్ వైఎస్ అవినాష్ రెడ్డి వీరిద్దరిలో గెలిపే పరిధి కడప జిల్లాలో అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా షర్మిళకే అవకాశాలు ఎక్కువ కనపడతాయి ఎందుకంటే ఒక హంతకుడికి ఎవరు కూడా వేయరు వివేకానంద గారి కూడా ఆ జిల్లాల్లో పట్టు ఉంది కను కనుక ఆయన ఇదివరు ఏమనుకున్నారు ఇది అపోజిషన్ పార్టీ చేయించింది అప్పట్లో ఉన్న అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేయించింది అని ఒక సింపతితో వెళ్ళాడు ఓటు తెచ్చుకున్నాడు ఈరోజు ఎవరు జరిగింది ఎవరు చేయించారు అనేది మొత్తం తెలుసు కనుక ప్రజలకి సో ఖచ్చితంగా ఇదైతే కనపడుతుంది ఖచ్చితంగా అదే ఫ్యామిలీ అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డే కానివ్వండి వివేకానంద రెడ్డి బిడ్డే కానివ్వండి వాళ్ళిద్దరూ కలిసి చెప్తున్నారు అవినాష్ రెడ్డిగా అంత కూడా అని సో ఖచ్చితంగా ప్రజలకి అందరికీ కూడా ఇప్పుడు అదే అనిపిస్తుంది కదా వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు సింపతి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది ఇద్దరు ఆడపిల్లలు రోడ్డును పడి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు సో అలా అడిగినప్పుడు ప్రజలందరికీ కూడా ఆలోచిస్తారు కదా సో ఇద్దరు ఒక అన్న సీఎంగా ఉన్నప్పుడు ఇద్దరు ఆడపిల్లలు అడుక్కుంటున్నారు న్యాయం చేయమని ప్రజలేకొచ్చి అన్నప్పుడు ఖచ్చితంగా సింపతి వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఓడిపోతాడు ఓకే అంటే ఆల్రెడీ అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఏటిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం కల్పించడం మళ్ళీ ఆయనే కడప ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం ఆయనకి చెక్ పెట్టేందుకు షర్మిల గారే స్వయంగా రంగంలోకి దిగడం ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి కడప బరిలో దిగడం ఆవిడ ఇవన్నీ చూస్తుంటే అసలు కుటుంబ పోరులో ఈ కుటుంబ పోరే కడప జిల్లాలో అవినాష్ రెడ్డికి శాపంగా మారబోతోందా అంటే ఏం చెప్తారు అవినాష్ రెడ్డికి ఆయన రాజకీయంగా ఎదగాలి అనే ఆ ఆకాంక్షతో ఏం చేస్తున్నామో తెలియదు అన్నట్టు వివేకానంద గారిని చంపించే ప్లాన్ చేయటమే ఆయన చేసిన పెద్ద తప్పు సో దాని మూలాన ఈరోజు అది అనుభవించాల్సిందే ఖచ్చితంగా ప్రజల్లో అయితే ఆ తిరుగుబాటు అనేది వస్తుంది అలా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా కూడా అందరూ కూడా అంటే ఒక వర్గం ఏదైతే మీరు వివేకం అంటే జనరల్గా మనకందరికీ కూడా ఎవరెవరు ఎలా రిలేటివ్స్ అనేది పెద్ద తెలియకపోవచ్చు ఆ వివేకం సినిమా చూస్తే అవినాష్ రెడ్డి భారతి గారికి ఎలా చుట్టము అంటే ఆ సినిమా చూడకముందు ఏంటో బ్రదర్స్ అని అనుకుంటారు అంతేగాని అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్ కానీ అక్కడ వాళ్ళ తాతల దగ్గర నుంచి ఇద్దరు వైఫ్స్ ఇంకా అట్లా డివైడ్ అయిన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీకి పెద్ద జగన్మోహన్ రెడ్డి తాతగారు రాజారెడ్డి గారి టైం నుంచే వాళ్ళకి వీళ్ళకి పడదనేదే కానివ్వండి ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా మూవీ వాళ్ళ వంశవృక్షం వేసి చూపెట్టిన విధానంలోనే తెలుస్తుంది అట్లాగా వాళ్ళు భారతీ గారి సపోర్ట్తో అవినాష్ రెడ్డి గారు పట్టు సాధించడం జరిగింది ఆ సీట్ తెచ్చుకునే విషయంలో అందుకని ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారికి అయితే ఈ ఓడిపోవటం అనేది కన్ఫామ్గా జరుగుతుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ